లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు. లోకంలో నుంచి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు. కానీ ఏమంటున్నాడు, దుష్టుని నుండి వారిని కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నా. 17వ అధ్యాయము మనం గమనిస్తే యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన సమయంలో తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు. ఏమడుగుతూ ఉన్నాడు తండ్రిని, ప్రభు ఇదిగో నువ్వు నాకిచ్చిన వారు నాతో ఉన్నారు, నా సంబంధులైన వారు నాతో ఉన్నారు, వీరు లోక సంబంధులు కాదు, వీరు నన్ను వెంబడిస్తూ ఉన్నవారు, నా యందు విశ్వాసం ఉంచిన వారు, మరి వీరి గురించి నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, వీరి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏంటి, ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, దుష్టుని నుండి కాపాడు, దుష్టుని చేతిలో నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాడంట. చూడండి, యేసు ప్రభు మరి తనతో ఉన్న వారి కొరకు మొరపెడుతూ తండ్రి చేతికి మనందరినీ అప్పగించాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఏం చేశాడు, మనందరినీ కూడా తండ్రి చేతిలో పెట్టాడు. మనం ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాము, తండ్రి చేతిలో ఉన్నాము. హల్లెలూయా. తండ్రి చేతిలో ఉన్నాము, తండ్రి చేతికి అప్పగించి దేవా దుష్టుల నుంచి వీరిని కాపాడు అని చాలా స్పష్టంగా యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన మీద ఎవరి ప్రభావం ఉంటుందంటే దుష్టుని ప్రభావం ఉంటుంది. దుష్టుని యొక్క ఆలోచనలు, దుష్టుని యొక్క క్రియలు, వాని సంబంధమైన ప్రణాళికలు, వాడి ప్రభావము మన మీద ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడంటే దుష్టుని నుంచి కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దుష్టుని నుంచి విడిపించు, దుష్టుని నుంచి తప్పించు, దుష్టుని క్రియలలో నుంచి వీరందరినీ కూడా బయటికి తీసుకురా అని తండ్రి చేతికి అప్పగించి ఆ దేవాది దేవుడి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సో ఈరోజు మనము పరలోకపు తండ్రి చేతిలో ఉన్నాం, పరలోక సంబంధమైన వారము. ఎందుకంటే మనము దుష్టి సంబంధమైన వారము కాదు, సాతాను సంబంధమైన వారము కాదు. చూడండి, దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 140వ కీర్తన 1వ వచనం, యెహోవా దుష్టుని చేతిలో నుండి నన్ను విడిపించుము, బలత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. కీర్తనకాడు అంటున్నాడు, డెలివర్ మీ ఓ లార్డ్ ఫ్రమ్ ద ఈవిల్, ఈవిల్ దుష్టుని చేతిలో నుండి, దుష్టుని చేతిలో నుండి నన్ను కాపాడుము అని కీర్తనకారుడు తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు. దుష్టుని చేతిలో నుండి నన్ను విడిపించుము. యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనం, యెహోవాను కీర్తించుడి స్తుతించుడి. జాగ్రత్తగా ఈ మాటను గమనించండి, దుష్టుని చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచు ఉన్నాడు. చూడండి, మనల్ని విడిపించగలిగిన శక్తి సామర్థ్యాలు ఆయనకు మాత్రమే ఉన్నాయి. హల్లెలూయా. సో ఆయన తప్ప మనల్ని విడిపించగలిగిన వారు ఎవ్వరూ లేరు. దుష్టుని చేతిలో నుండి మన ప్రాణమును విడిపించగలిగిన వాడు, దుష్టుని చేతిలో నుండి మనల్ని విమోచించగలిగిన వాడు, వాని యొక్క చేతిలో మనము పడకుండా, వాని క్రియల్లో మనము చిక్కుపడకుండా దేవుడు మనల్ని విడిపించి విమోచించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. 15:21లో చూడండి ఒక మాట, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. హల్లెలూయా. సో మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో యేసు ప్రభు తండ్రికి మొరపెడుతూ అంటున్న మాట ఏంటంటే, దుష్టుని చేతిలో నుండి వారిని తప్పించుము, వారిని కాపాడుము, వారిని విడిపించుము. దేవుడు విడిపించమని ప్రార్థన చేస్తున్నాడు, విడుదల పొందమని ప్రార్థన చేస్తున్నాడు, దుష్టుని యొక్క మార్గములో నుంచి బయటికి వచ్చేయి అంటున్నాడు. కీర్తనకాడు 1వ కీర్తన 1:2 వచనాలు అదే చెప్తుంది. ఏమంటుంది, దుష్టుని ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించు వాడు ధన్యుడు, వాడు నీటి కాలవల యోరన నాటబడిన ఆకువాడక తన కాలమందు
ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. హల్లెలూయా. దుష్టుని ఆలోచన చెప్పున నడవక. యేసు ప్రభు ఏమంటాడు? దుష్టు నుంచి వారిని కాపాడు ప్రభు అంటున్నాడు. దుష్టుని మార్గములో మనము నిలిచి ఉండకూడదు. దుష్టుని ఆలోచన ప్రకారము మనము ప్రయాణం చేయకూడదు. మనం బాగా గమనిద్దాం. దేవుడు దేవుని వాక్యము మనల్ని అక్కడి నుంచి బయటికి రమ్మంటుంది, అక్కడి నుంచి విడుదల పొందమంటుంది. కానీ దుష్టుడు ఎప్పుడు కూడా మనల్ని తన మార్గంలోకి లాక్కోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాని ఆలోచన ఎప్పుడు కూడా మనల్ని వాని మార్గంలో పెట్టుకోవాలి. దైవికమైన మార్గములో దేవుని వాక్య సంబంధమైన స్థితిలో మనము జీవించకూడదు అన్నదే వాని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకే వాడు ఏం చేస్తుంటాడంటే మనల్ని దేవుని వాక్యములో నుంచి బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనము చాలాసార్లు మనము మాట్లాడటానికి కానీ కొన్ని విషయాలు కొన్ని మాటలు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడి అందులో ఏముందంటున్నాడు, దోషం ఉందంట. అర్థమవుతుందా? అనేకమైన విస్తారమైన మాటల వల్ల దోషం పుట్టునని బైబిల్ చెప్తోంది. మనము మన సమయాన్ని దేనికో వెచ్చించటం కంటే దేవుని వాక్యముతో మన సమయము గడిపినప్పుడు మనము దుష్టుని చేతిలో నుంచి విడుదల పొందుతూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యము మాత్రమే మనను సాతాను సంబంధమైన విషయములో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది. ఆ మార్గములోకి మనం వెళ్లకుండా, ఆ మార్గములో మనము జీవించకుండా, మనం అనొచ్చు లోకంలో ఉన్న వాళ్ళంతా అంతే అలాంటి వాళ్ళే కదండి, లోకంలో అందరు అలాగే ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా పాపంలో ఉన్నారు, చెడు మార్గంలో ఉన్నారు, పాప సంబంధమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళందరితో మరి మేము మాట్లాడచ్చా మాట్లాడకూడదా? నేను చెప్పే మాట ఏంటంటే, బైబిల్ కింద ఏం చెప్తుందంటే దుష్టుల ఆలోచన చెప్పున. అర్థమవుతుందా? మాట్లాడొద్దని బైబిల్ చెప్పట్లా, ఆలోచనతో ఏకీభవించద్దని బైబిల్ చెప్తా ఉంది. అవునా? పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అర్థమవుతుందా? వాళ్ళతో ఏకీభవించి వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎగతాళి చేస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు మనం కూడా నుండు నవ్వటం, అంటే మనము దానితో ఏకీభవించి ఆ మార్గములోను నిలిచి ఆ మార్గములో ప్రయాణము చేయొద్దు అని బైబిల్ కదా చెప్తా ఉంది. యేసు ప్రభు ఏమంటున్నాడంటే లోకములో నుంచి వారిని తీసుకెళ్ళమనట్లేదు. అంటే లోకమంతా అలాగే ఉంది, లోక సంబంధులంతా అలాగే ఉన్నారు, లోకంలోంచి తీసుకెళ్ళమనట్లా, కానీ దుష్టు నుంచి కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే వాడి యొక్క వాడు వేసే ఆలోచనలు లేకపోతే వాడు వేసే వలలో వీరు చిక్కుకోకుండా వారిని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లోకాన్ని విడిచిపెట్టి వారిని తీసుకెళ్ళిపో, ఈ లోక సంబంధాలుగా జీవించడానికి వీల్లేదు అనట్లేదు. మనం లోకంలోనే ఉన్నాం, లోకంలోనే ఉన్నాం, కానీ లోకము మనలో లేదు, లోకము మనలో ఉండకూడదు. ఇది ఈ విషయాన్ని గుర్తు చేసుకుందాం. నేను లోకములో ఉన్నా కానీ లోకం మనలో ఉండటానికి వీల్లేదు. లోక సంబంధమైన దానిలో మనము లోక సంబంధమైనవి మనలో ఉంచుకుని మనము దాంట్లో ప్రయాణం చేయడానికి వీల్లేదు. మనము లోకములో నుంచి వేరు చేయబడి ఉన్నాం. సాతాను ఏం చేస్తున్నాడంటే తిరిగి మళ్ళా నన్ను లోకంలోకి లాక్కటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి ప్రయత్నమే అది, వాని పనే అది. కానీ మన పని ఏంటి? మనమేంటి? మనము ఎప్పటికప్పుడు దుష్టుని చేతిలో పడకుండా మనల్ని మనము కాపాడుకుంటూ, మనల్ని మనము దేవుని వాక్యము ద్వారా ప్రొటెక్ట్ చేసుకుంటూ మనము బయటపడుతూ ఉండాలి. అందుకే మోరోవర్ చాలా సమయాన్ని మనం దేవుని వాక్యముతో గడపటానికి మనము మన సమయాన్ని వెచ్చించాలి. అనవసరమైన మాటలు కానీ, అనవసరమైన డిస్కషన్స్ కానీ, అనవసరమైన ఫెలోషిప్స్ కానీ మనం పెట్టుకోకుండా దేవునితో, దేవుని వాక్యంతో. ఎందుకు అలా అంటే మనకు భయం ఉండాలి. ఎక్కడ మనము దుష్టుని చేతిలో పడతాము, ఎక్కడ వాడు మనల్ని ట్రాప్ చేస్తాడేమో, ఎక్కడ మనల్ని లోక సంబంధమైన వారినిగా లాక్కెళ్తాడేమో. సో మనకి భయం ఖచ్చితంగా ఉండాలి. మనము భయముతో దేవుని వాక్యము దగ్గరికి వెళ్ళి వాక్యము ద్వారా మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనము భద్రపరచుకోవాలి దేవుని వాక్యము ద్వారా. అందుకే మనం జాగ్రత్తగా ఈ మాటను గమనించగలుగుతూ ఉన్నాం. సో దుష్టుని చేతిలో నుండి మనల్ని తప్పించగలిగిన వాడు ఆయనే. చూడండి, యేసు ప్రభు శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించాడు. మనందరం కూడా ప్రార్థన చెప్తూనే ఉంటాం ప్రతి ఆదివారము. అవునా?
చూడండి మత్తయి సువార్త 6:9. కాబట్టి ఇలాగూ ప్రార్థన చేయుడి, ఇలాగూ ప్రార్థన చేయుడి. ఎలా ప్రార్థన చేయాలి? మీరు లోక సంబంధులుగా, లోక సంబంధమైన మాటలు కాకుండా ఇలాగ ప్రార్థన చేయి అని యేసు ప్రభు శిష్యులకు నేర్పుతూ ఉన్నాడు. మొట్టమొదటి ప్రార్థన, యేసు ప్రభు శిష్యులకు నేర్పిన ప్రార్థన. చాలామంది పరలోక ప్రార్థన చెప్పరు, చాలా సంఘాలు నేను గమనించాను. ఎందుకు చెప్పాం పరలోక ప్రార్థన? ఏం తప్పు ఉంది? పరలోక ప్రార్థన ఇప్పుడు మనకు కాదు, శిష్యులకు మనం చెప్పాల్సిన అవసరం లేదు పరలోక ప్రార్థన అని అంటూ ఉంటారు చాలామంది. మరి శిష్యులకు నేర్పించింది, శిష్యులు చెప్పింది, శిష్యులకు బోధించిందే కదా ఈరోజు మనం నేర్చుకుంది, మనం మాట్లాడుతోంది. ఈరోజు ఏమైనా కొత్తగా మనం బైబిల్ రాసుకున్నామా అండి? ఏమన్నా ఆ రోజు యేసుప్రభు శిష్యులకు ఏం చెప్పాడో, శిష్యులు ఏం చేశారో వాటినే మనం ఈరోజు ఫాలో అవుతున్నాం. మరి పరలోక ప్రార్థన నేను చాలాసార్లు చాలామంది మాట్లాడినప్పుడు అలా అంటున్నారు, పరలోక ప్రార్థన చెప్పకూడదు పాస్టర్ గారు, ఇంకా అయిపోయింది పరలోక ప్రార్థన, ఏం తప్పేముంది అందులో. నేను కూడా కొద్ది రోజులు చెప్పలా ప్రారంభంలో, నేను కూడా చెప్పలే పరలోక ప్రార్థన. ఆ తర్వాత నేను దాన్ని చదివినప్పుడు, ఆ ప్రార్థన చదివినప్పుడు నిజంగా అందులో ఎంత అద్భుతమైన మాటలు దేవుడు ఆ శిష్యులకు నేర్పించాడు, ఆ ప్రార్థన ఎంత అద్భుతమైనది అన్నది గమనించినప్పుడు నేను దాన్ని పలకటం ప్రారంభించాను. హల్లెలూయా. పరలోకమందు నెరవేరునట్లు నీ చిత్తం భూమి మీద నెరవేరును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ మాట చెప్పొద్దా మనము? చెప్పాలి కదా. పరలోకంలో ఏం జరుగుతుందో అది భూమి మీద జరుగును కాక. మనం పలుకుతూ ఉన్నాం, మనము విడుదల చేస్తూ ఉన్నాం, అదే జరగాలి. పరలోకంలో జరిగిందే భూమి మీద జరగాలి. ఇక్కడ ఏముందో ఇక్కడ కూడా అది ప్రతి ఒక్కరు చూడాలి, పలకాలి. పరలోక ప్రార్థన ప్రతి ఒక్కరూ పలుకుదాం. మనము ఆరాధన అయిన తర్వాత మనం పరలోక ప్రార్థన చెప్తాం కదా, ప్రతి ఒక్కరు కూడా పరలోక ప్రార్థన చెప్పి తీరాల్సిందే, నేర్చుకోవాల్సిందే, పిల్లలు కూడా నేర్పించాల్సిందే, ఎందుకంటే అది రావాలి నోటికి. సో ఇక్కడ మనము యేసు ప్రభు ప్రార్థన నేర్పుతూ ఉన్నాడు. అవునా? మాటలో ఈ ప్రార్థనలో ఒక మాట చెప్తూ ఉన్నాడు ప్రభు 13వ వచనంలో, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము క్షమించుము, శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును, ఏమంటున్నాడండి, దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఓ ప్రార్థన నేర్పుతూ ఉన్నాడు. నువ్వు రోజు ప్రార్థించాల్సింది ఏంటంటే, ప్రభా దుష్టుని నుంచి నన్ను తప్పించు, ప్రభా దుష్టుని చేతిలో నేను పడకుండా వాని క్రియలు నా మీద, నా కుటుంబం మీద వాని ప్రభావము పడకుండా వాని నుంచి నన్ను కాపాడు ప్రభా, వాని నుంచి నన్ను రక్షించు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయాలి. దుష్టుని నుండి నన్ను తప్పించుము, ఖచ్చితంగా ప్రార్థన చేయాలండి ప్రతిరోజు. దుష్టుని నుంచి నన్ను తప్పించు ప్రభా, దుష్టు నుంచి నన్ను కాపాడు ప్రభా, వాడి చేతిలో నేను పడకుండా, వాడి క్రియలలో నేను ప్రయాణం చేయకుండా, వాడు ఏదైతే మాట్లాడిస్తాడో అది మాట్లాడకుండా. అర్థమవుతుందా? చాలా సందర్భాలలో మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాం, అవునా, ఏదేదో చెప్తూ ఉంటాం, ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు సందర్భాలలో నువ్వు మాట్లాడగలిగినా మాట్లాడకుండా ఉండటమే చాలా అద్భుతమైన విషయం. పోనీ నిన్ను ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు, హేళన చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళని నువ్వు మళ్ళీ ఎగతాళి చేయాలా? చేయగలవు. ఆ సందర్భంలో నువ్వు ఖచ్చితంగా మాట్లాడగలవు. కానీ మాట్లాడకుండా నిలబడిపోయినప్పుడే నువ్వు నిజంగా దుష్టుని నుంచి కాపాడబడుతూ ఉన్నావు. హల్లెలూయ. అవతల వ్యక్తి దుష్టుని చేతిలో ఉన్నాడు, మనము దేవుని ఆత్మ చేతిలో ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేతిలో మనం ఉన్నాం. నేను మాట్లాడకపోతే ఇలాగా నేను మాట్లాడి తీరాల్సిందే, మాట్లాడకపోతే నాకు అవమానం. కానీ నువ్వు మాట్లాడకుండా ఉండటం వలన దేవునికి మహిమ. హల్లెలూయా. సో నీ అవమానం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉండటం వలన దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి మహిమ. నాకు అవమానం అంటున్నావు, కానీ నువ్వు దేవుని అవమానపరుస్తున్నావు నువ్వు మాట్లాడటం వల్ల. అదే నువ్వు మాట్లాడకుండా కామ్గా ఉన్నావు అనుకో, అది దేవునికి మహిమ. దేవుని మహిమపరచడం మనకు కావాలి. నాకు అవమానం జరిగిపోద్ది, నేను మాట్లాడకపోతే ఎట్లా, ఓ నేను నా నేను మాట్లాడితేనే కదా, నన్ను అన్నప్పుడు నేను అంటేనే కదా దానికి నేను పగదీర్చుకోవడం అంటారు కదా. మరి అంటే అనకపోతే ఎట్లా, అనకపోతే ఎట్లా, మాట్లాడకపోతే ఎట్లా, నాకు అవమానం. నువ్వు ఇంత మాట అంటావా నన్ను, కాబట్టి నాకు అవమానం.
ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, నువ్వు అనకుండా ఉండటం వల్ల నువ్వు దేవుని మహిమపరచిన వాళ్ళు అవుతాం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ సందర్భంలో నువ్వు ఆ మాట మాట్లాడకుండా ఆగిపోతున్నావో, దేవుడు నీ పక్షాన నిలిచి ఉంటున్నాడు. హల్లెలూయా. లేదు, సాతాను అనిపించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నువ్వు మాట్లాడు మాట్లాడు, ఏంటి నువ్వు ఊరికే ఉంటావు, ఏంది అవమానం కదా నీకు, నిన్ను ఇంత మాట అంటే నువ్వు ఊరికే ఉంటావా, నువ్వు మాట్లాడవా, మళ్ళా సాతాను చెప్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు నేను ఏం చేయాలా, సాతానాను నోరు మూసుకొని పక్కకెళ్ళ. మనం జాగ్రత్త గమనించాల్సిన అంశం ఏంటో తెలుసా అండి, ఇక్కడ మనం ఆ సందర్భాలలో చాలా సున్నితమైనది ఏంటంటే దేవుని స్వరాన్ని గుర్తుపట్టడం. సాతాను వాడు చెప్తూనే ఉంటాడు. హల్లెలూయా. సాతాను మాట్లాడుతూనే ఉంటాడు, కానీ ఆ సమయంలో మనము నోరు విప్పకుండా దేవుని స్వరం మనం వినటం చాలా ముఖ్యమైనది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు. సో అందుకే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, దుష్టుని నుంచి మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేయాలంట. ఎందుకు అంటే జాగ్రత్త గమనించు, సాతాను దుష్టుడు నిన్నెందుకు దేవుని నుంచి దూరం చేయాలని చూస్తాడంటే, నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళకూడదన్నది అని ప్రణాళిక. నీతో ఏదో మాట్లాడించాలి, నీతో ఏదో అనిపించాలి, నీతో ఏదో చెప్పించాలి. సో దీనివలన మీతను పోగొట్టుకొని పరిశుద్ధతను కోల్పోయి దేవునితో నీ సంబంధము తెగిపోయి దేవుని సన్నిధిని నువ్వు కోల్పోయి నువ్వు దేవునికి దూరం అవుతూ వెళ్ళిపోతూ ఉంటావు. ఇది అలవాటైపోద్ది, అలవాటైపోద్ది మాట్లాడటం. వాడు నేర్పించేస్తాడు, మాట్లాడకపోతే నీకు అవమానం చెప్తాడు, నిన్ను ఎగతాళి చేస్తాడు, హేళన చేస్తాడు. అర్థమైందా? కానీ నువ్వు ఆపు, ఎందుకంటే దుష్టుని యొక్క క్రియలు, వాని తంత్రములు నువ్వు గమనించగలిగితే ఖచ్చితంగా నువ్వు దుష్టుని చేతిలో నుంచి బయటపడుతూ ఉన్నావు. హల్లెలూయా. చూడండి, మనము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని, మన పాపముల నిమిత్తము ఆ ప్రస్తుత దుష్ట కాలములో నుండి మనల్ని విడిపించాలని, మన పాపము నిమిత్తము తనను తాను అర్పించుకున్నాడంట. మనల్ని విడిపించటానికి, దుష్టుని చేతిలో నుండి కాపాడటానికి, దుష్టుని చేతిలో మనము పడకుండా ఉండటానికి ఈరోజు యేసు ప్రభు రక్తము, ఆయన వాక్యము మనకు తోడుగా ఉంది. హల్లెలూయా. రక్తముతో తడపబడిన దేవుని వాక్యము మనకు తోడుగా ఉంది. హల్లెలూయా. అర్థమైందా? రక్తముతో తడపబడిన దేవుని వాక్యము మనకు తోడుగా ఉండి దుష్టుని చేతిలో నుండి మనల్ని, దుష్టుని చేతిలో పడకుండా, వాని ప్రభావములో మనం ఇరుక్కోకుండా దేవుని వాక్యం మనల్ని బయటికి తీసుకొస్తుంది. అందుకే దేవుని వాక్యం ఎందుకు చదవమని చెప్తూ ఉన్నానంటే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను తప్పు చేయకుండా, లేకపోతే పాపం చేయకుండా, లేకపోతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్లకుండా నిన్ను ఆపగలిగింది ఏంటంటే దేవుని వాక్యం ఒకటే. అది నీ లోపల ఉన్నప్పుడు అది నిన్ను ఆపుతుంది, అది ఆపుతుంది. ఇది చేయదు, ఇది మాట్లాడద్దు, ఇది అనద్దు, క్వైట్గా ఉండు. వాక్యం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను హెచ్చరిస్తాడు వాక్యం ద్వారా, ఇది చెయ్యొద్దు అని. ఎందుకు మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు దూరమవుతూ ఉన్నాయి, ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదాల్లో మనము ప్రవేశించలేకపోతున్నామంటే, కారణము మనమే. వాక్యము మనలో భద్రపరచుకోకపోవటం మొదటిది, రెండోది వాక్యము చెప్పింది మనము చేయకపోవటం రెండవది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదం, ఆరోగ్యం అనేవి నిలిచి ఉండవు. దుష్టుడు సాతాను మనతో వాక్యానికి వ్యతిరేకంగా చేయించటానికే వాడి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మాట్లాడిస్తూ ఉంటాడు. సో మనకు అవసరమా? నేను చాలాసార్లు చెప్తాను, ఎందుకు మనకు అవసరం లేదు. మనకు అవసరమైనది ఏంటంటే దేవుని వాక్యము వినటం, దాన్ని భద్రపరచుకోవడం, దాని గురించి మాట్లాడటం. ఇదే మన జీవిత విధానం, మన లక్ష్యం. అర్థమవుతుందా? ఇదే నాలుగుతో దేవుని స్తుతిస్తాం, అదే నాలుకతో మనం ఇంకొకరిని తిడతాం. అవునా? రెండు రకాలుగా పనిచేస్తుందా నాలుక?
నాలుక రెండు రకాలుగా పనిచేస్తుందా? ఒకే రకంగా. అంటే అప్పుడు అప్పుడు ఏంటి, ఒకే నాలుక రెండు భాగాలు. మీరు మీరు గమనించండి, మధ్యకాలంలో నేను ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. మనిషి తన నాలుకని ఏం చేసిందంటే మధ్యలో కట్ చేసుకొని రెండుగా విభజించింది. ఈ స్వభావం ఎవరికి ఉంటుంది? పాముకు ఉంటుంది. అవునా? పాము నాలుక బయటికి ఇట్లా పెట్టి లోపలికి బయటికి తీస్తుంది, తెలుసా? తీసినప్పుడు దాని దాని నాలుక ఎలాగుంటుంది? రెండుగా ఉంటుంది. మనిషి అంటే ఏ లక్షణములోకి, ఏ స్వభావంలోకి ప్రయాణం చేస్తున్నాడు మనిషి అంటే, విషపూరితమైన సాతాను చివరికి మనిషిని ఏ విధంగా తయారు చేస్తున్నాడు అంటే, మనం మన నాలుక కట్ కాకపోయినా మన నాలుక ఎలాగుంది, ఎలాగుందండి? చెక్ చేసుకోండి ఒకసారి నోట్లోనే. రెండుగా ఉందా, ఒకటిగానే ఉందా? ఒక్కటిగానే ఉండాలి. ఈ నోటితో, ఈ నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా. వేరే 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 పనులు, వేరే వేరే మాటలు అవసరం లేదు. ఎందుకు నీ జీవితంలో సాతాను ఈ రకమైనవి చేస్తున్నాడంటే, నువ్వు అభివృద్ధిలోకి రాకూడదు, నువ్వు ఆశీర్వదించబడకూడదు, దేవుని క్షేమాన్ని నువ్వు చూడకూడదు, దేవుని ఆశీర్వాదాలను చూడకూడదు, ఆరోగ్యాన్ని చూడకూడదు. ఇది వాని ప్రయత్నం. దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళకూడదు. నీ నాలుక ద్వారా, నీ మాట ద్వారా వాడు అనేక రకాలైన మాటలు మాట్లాడించి 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 మాట్లాడించి. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, నాలుక శరీరములో చిన్న అవయవం అంట, అది బహుగా అదిరి పడుతోందంట, బహుగా అదిరి పడుతోందంట. మనం అది సర్వ శరీరాన్ని ఏం చేస్తుందండి, కాల్చేస్తోందంట, చిచ్చు పెడుతుంది సర్వ శరీరాన్ని, మంట పెట్టేస్తోందంట. జాగ్రత్తగా గమనించు ఈ విషయంలో. అందుకే మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం, అంధకార సంబంధమైన వాటన్నిటిలో నుంచి ఆయన మనల్ని విడిపించాడంట. యోహాను సువార్త 15:19, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. లోక సంబంధులు, లోక సంబంధులు అయితే లోక సంబంధులు తన వారిని, లోక సంబంధులు, లోక సంబంధులు ఒకటవుతారు. లోక సంబంధమైనవి ఎన్నో మాట్లాడుకుంటారు, లోక సంబంధమైనవి ఎన్నో చర్చించుకుంటారు, అవునా? కానీ మనము లోక సంబంధులము కాదు, లోక సంబంధులము కాదు. రైట్. యోహాను సువార్త 17:14, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నావు. ఏమిచ్చాడంట? లోక సంబంధులు కాదు, దైవికమైన సంబంధమైన వారికి ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. ఇప్పుడు దైవ సంబంధమైన వారు, ఆత్మ సంబంధమైన వారు కలిసినప్పుడు ఏం మాట్లాడుకోవాలండి? వాక్యం మాట్లాడుకోవాలి, దేవుని వాక్యం మాట్లాడాలి. లోక సంబంధమైన వారు లోక సంబంధమైన గురించి మాట్లాడతారు, రాజకీయాలు మాట్లాడతారు, ఇంకోటి ఏదైతే మాట్లాడుకుంటారు. బట్ దైవ సంబంధమైన వారు, నువ్వు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నావు, అవునా? వాక్యం ఇచ్చాడు కాబట్టి మనం వాక్యం మాట్లాడదాం, వాక్యములో ఉన్నది మాట్లాడదాం, నీతి మాట్లాడదాం, సత్యాన్ని మాట్లాడదాం, అద్భుతాలు మాట్లాడదాం, మాట్లాడదాం, మాట్లాడుతూనే ఉందాం. వాక్యం మాట్లాడటం అలవాటు చేసుకో. అది ఎలా పాస్టర్ గారు వాక్యం మాట్లాడడం? నీ ప్రతి మాటలో దేవుని మాట ఉండాలి. హల్లెలూయా. నీ ప్రతి మాటలో దేవుని పదం ఉండాలి, దేవుని మాట ఉండాలి. నీ నోట దేవుని మాట ఉండాలి, నీ హృదయములో దేవుని మాట ఉండాలి, నీ ఆలోచనలో దేవుని మాట ఉండాలి. నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని మాట పలకబడాలి. నా వాక్యము వారికి ఇచ్చి ఉన్నాను. దేవుని వాక్యం, దేవుని మాటలు మనకి ఇవ్వబడి ఉన్నాయి. సో నువ్వు దాన్ని మాట్లాడు. దాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు దుష్టిని చేతిలో నుంచి నువ్వు విడుదల పొందుతూ ఉన్నావు. దుష్టుడు నిన్ను ముట్టడు, దుష్టుడు నిన్ను తాకడు. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నావో, అనవసరమైనవి, పనికిరానివి వదిలి దేవుని వాక్యం గురించి మాట్లాడదాం, ఆలోచిద్దాం. దేవుని వాక్యం గురించి ఆలోచనలోకి వెళ్దాం. ఈ వాక్యం ఇలా ఎందుకు చెప్పింది? ఈ వాక్యము నా కొరకు మాట్లాడింది. నా కొరకు వాక్యం చదువుతున్నప్పుడు నాది, నా కొరకు. ఏ వచనమైనా, ఏ మాట అయినా ఫస్ట్ నాకు, ఆ తర్వాత ఇంకొకరికి. ఎప్పుడు వాక్యం చదివేటప్పుడు నా కొరకు అని చదువు. నేను మారాలి ఇక్కడ, నేను మార్చుకోవాలి ఇక్కడ. నన్ను మార్చటానికి దేవుడు తన వాక్కును పంపాడు. నేను మారితేనే అర్థమవుతుందా? నువ్వు మారకుండా ఇంకొకరు మారాలని కోరుకోవద్దు.
నువ్వు మారని విషయాల్లో, నువ్వు మార్పులేని విషయాల్లో ఇంకెవరెవరో మారాలి, ఇంకెవరు నేను మార్చాలి అని ఆలోచించద్దు. ఫస్ట్ దేవుని వాక్యము నీ కొరకు నువ్వు మారు. మారితే ఆటోమేటిక్గా దేవుని వాక్యము మాట్లాడినప్పుడు ఇంకొకరు మాట్లాడతారు, మారుతారు. హల్లెలూయా. దేవుని వాక్యము ఫస్ట్ నీ కొరకు. చదువుతున్నప్పుడు ఇది నా కొరకు, ఈ వచనం నా కొరకు, ఈ పదం నా కొరకు, ఈ అధ్యాయం నా కొరకు, ఇది నా కొరకు రాయించావు ప్రభా, ఇందులో ఉన్నవి నేను తీసుకొని నేను మారుతున్నాను ప్రభా, నేను మార్పు చెందుతున్నాను అని నిర్ణయం తీసుకున్నప్పుడు వాక్యం నిన్ను మారుస్తుంది. ఆ వాక్యం నువ్వు మాట్లాడినప్పుడు ఇంకొకరిని మారుస్తుంది. అర్థమైందా? మనం మారం, ఇంకొకరిని మారమంటుంటాం, అది ఎంతవరకు సమంజసం? కాబట్టి దేవుని వాక్యము మనకి ఇవ్వబడి ఉన్నది. దేవుని నా వాక్యం వారికి ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. ఎందుకు? వారు మారటానికి. మారిన వాణిని, వాక్యములో ఉన్నవాణిని దుష్టుడు ముడతాడా? మంచి నేలలో విత్తబడిన విత్తనము ఫలిస్తుందా? వెళ్ళిపోద్దా? మరి దేవుని వాక్యములో జీవిస్తున్న వారిని దుష్టుడు ముట్టడానికి వాడు ప్రయత్నం చేయడు. ఎందుకంటే వాక్యం నీలో ఉంటుంది. అర్థమవుతుందా? వాక్యం నీలో ఉంది కాబట్టి ఆ వాక్యాన్ని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, వాక్యాన్ని నువ్వు చెబుతూ ఉన్నావు, వాక్యాన్ని చేయటానికి నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. కాబట్టి దుష్టుడు నిన్ను ముట్టటానికి వాడికి చేయి చాపలేడు వాడు. అందుకే యేసు ప్రభువు అంటాడు, దుష్టుని నుంచి వారిని కాపాడు, దుష్టుని నుంచి వారిని తప్పించు అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడి ఉంటావో అప్పుడు సాతాన్ను ఎదిరించగలుగుతూ ఉన్నా. యాకోబు పత్రిక 4:7, యాకోబు 4:7, కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు పారిపోతాడంట. యేసు ప్రభు అంటాడు, ఇదిగో మమ్మను శోధనలోకి దుష్టు నుంచి కాపాడు అని ప్రార్థన చేయమంటాడు. దుష్టు నుంచి నువ్వు కాపాడబడాలన్నా, దుష్టుని నుంచి నువ్వు విడుదల పొందాలన్నా ఏమంటున్నాడు? దేవునికి లోబడి ఉండు. ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి. ఎస్, ఆయనకు లోబడి ఉన్నవారు ఆయన చెప్పిందే చేస్తారు. అవునా? దేవునికి లోబడి ఉండు, అప్పుడు అపవాదిని నువ్వు ఎదిరించు, వాడుని యుద్ధ నుండి పారిపోతాడు. ఎందుకు నా జీవితంలో సాతాను క్రియలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు వాడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళట్లేదు అన్నప్పుడు మనకు కలిగే ప్రశ్న ఒక్కటే, నేను దేవునికి లోబడి ఉన్నానా? దేవునికి లోబడి ఉన్నప్పుడు, అపవాదిని నువ్వు ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడంట. ఉండనంత వరకు, దేవుని మాట విని చెయ్యనంత వరకు అపవాది ఉంటాడు అని గుర్తు చేసుకుందాం. అపవాది ఎందుకు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడంటే నువ్వు లోబడకుండా ఉన్నప్పుడు. నువ్వు లోబడితే ఆటోమేటిక్గా వాడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఆటోమేటిక్గా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నేను చాలాసార్లు చెప్తాను, పెద్ద పెద్ద ప్రార్థనలు చేయనక్కర్లా. నువ్వు దేవునికి లోబడితే సాతాన్ని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దేవానికి వందనాలు. మీ సన్నిహిత మీరు తాకుతూ ఉన్నందుకు వందనాలు. యేసు నామములో ఇప్పుడే విడుదల ప్రకటిస్తూ ఉన్నా. కార్యక్రమం ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరినీ మీరు తాకండి నాన్న, వారందరి మీదికి నాన్న మీ ఆత్మశక్తిని బలాన్ని విడుదల చేస్తూ ఉన్నా. ప్రతి బంధకములో నుంచి విడుదల ఇప్పుడే పొంది ఉన్నారు యేసు నామములో. సమాధానము కలుగును గాక. ప్రభా, మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ స్వస్థతను ప్రకటిస్తూ యేసు రక్తంలో ముద్రిస్తూ సమస్త మీ చేతులు కప్పచెప్తూ కుటుంబాల మీద పనిచేస్తున్న దురాత్మ చీకటి శక్తులు, మాంత్రిక చేతబడి శక్తులు, వాటి ప్రభావాలు యేసు నామములో బంధిస్తూ వెలగొడుతున్నా, విడుదల ప్రకటిస్తున్నా. ఓ ప్రభా, వారి వ్యాపారాన్ని, ఉద్యోగాలు నానా చేతి పనులు మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. సమస్త మీ చేతులు కప్పగిస్తూ సమాధానము పలుకుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నామా తండ్రీ.